నమస్తే. నమస్తే. ఏం చేస్తున్నారు? నేను ట్రాన్స్పోర్ట్ లో పని చేస్తా, కూలి పని. అంటే సార్ కూలి డైలీ చేసుకుంటే తినాలా లేకుంటే లేదు? అంటే చేసిన రోజు ఎంత వస్తుంది మామూలుగా? ఎంత 200-300 దాకా వస్తుంది. సరిపోతుందా మీకు? సరిపోదు, అయినా అడ్జస్ట్మెంట్ చేసుకో. అడ్జస్ట్మెంట్ చేసుకోవాలంటే ఇప్పుడు ప్రతిదీ రేట్లు పెరిగినాయి కదా, ఎలా అవుతుంది మీకు? అదే చాలి చాలని జీతంతో సంసారాన్ని ఇగ్గుకుంటూ వస్తున్నాం. అంతే, ప్రభుత్వం ఉంది కానీ ఆ ప్రభుత్వం వల్ల ఎవరికి ఉపయోగం లేదు. ఏం చేయను కవుక, ఒక ఛాన్స్ ఇవ్వాలని అందరు అనుకుని ఒక ఛాన్స్ ఇచ్చినారు, కానీ ఇప్పుడు అందరూ బాధపడుతున్నారు. అనవసరంగా గెలిపించినామని చెప్పేసి అందరూ బాధపడుతున్నారు. అంటే మీరు గెలిపించినారు కానీ ఓట్లేసి గెలిపించారు కదా, మీ అభివృద్ధి చేస్తామనేది మీ సామాన్య ప్రజలని సమస్యలు తీర్చడానికి నేను గెలిచాను. అభివృద్ధి అయితే బాగా జరుగుతుంది, అన్యాయంలో అభివృద్ధి ఎక్కువ ఉంది, మద్యంలో అభివృద్ధి ఎక్కువ ఉంది, రోడ్డు రవాణాలో అభివృద్ధి ఎక్కువ ఉంది, మధ్యతరగతి వాడు నలిగి నలిగి చనిపోవడంలో అభివృద్ధి ఉంది. సామాన్యునికి ఎక్కడ న్యాయం జరగటం లేదు. సామాన్యకైతే ఎలాంటి న్యాయం ఏం జరగడం లేదు. అంటే మీకు న్యాయం జరగాలంటే ఎవరు వస్తే మీకు న్యాయం జరుగుతుంది? పవన్ కళ్యాణ్ వస్తే న్యాయం జరుగుతుంది. రాష్ట్రంలో మద్యపాన నిషేధం జరుగుతుంది. ఎక్కడుంది, ఎక్కడ జరిగింది? ఆయన మేనిఫెస్టోలో మద్యపానం నిషేధం అని చెప్పినాడు, కానీ ఆయన మద్యమే వదిలి అందరూ జనాలు స్పిరిట్ కలిపి మద్యం కల్తీబంది వచ్చి ఎంతోమంది చనిపోతున్నారు. ఆయన నిజంగా ప్రజల గురించి ఆలోచించిన వ్యక్తి అయితే మద్యం నిషేధం చేయాలా. ఇక్కడ మద్యం రేట్లు అట్టనే ఉండవి, ఎక్కడో కర్ణాటకలో 70 రూపాయలు 80 రూపాయలు విలువ చేసే మందు ఇక్కడ 200-300 రూపాయలకి అమ్ముతున్నారు. ఇక్కడ జనాలు తాగలేక పక్క రాష్ట్రం పోయి తాగుతున్నారు. తాగే వాళ్ళకైతే మంచి సరుకు అయితే దొరకడంలే, మంచి సరుకు అయితే దొరకడం లేదు. దానివల్ల పక్క రాష్ట్రానికి పోయి అక్కడ మన తెలుగు రాష్ట్ర వాళ్ళు అక్కడ తాగి వచ్చేటప్పుడు యాక్సిడెంట్లు ఎన్నో జరుగుతున్నాయి. మినిమం వారంలో ఒకటి రెండు జరుగుతూనే ఉంటాయి. ఉదాహరణకి మాకే ఒకసారి జరిగింది అట్లా. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ నాలుగేళ్ళ సీఎం జగన్ పరంలో ఎలా ఉంది? ఏం లేదు, అంతా ఉత్తదే. ఏం లేదు, ఏ ఆయన ప్రభుత్వం గురించి మాట్లాడితే ఏమి లేదు. మధ్యతరగతి వాడు కూలి పని చేసుకుంటూనే బతుకుతున్నాడు. ఇప్పుడు కాన్వెంట్ స్కూళ్ళు అవి ఇవి అని చెప్పేసి చదువు పరంగా బాగుంది అవి ఇవి అని చెప్తున్నాడు. అమ్మఒడి అంటున్నాడు, నాన్న జోబులు కాల్ చెప్పిస్తున్నాడు. ఎక్కడుంది అభివృద్ధి? ఆటో వాళ్ళకి డబ్బులు సంవత్సరానికి 10,000 వేస్తున్నాడు, కానీ ట్యాక్సీల ద్వారా వాళ్ళకి మిసిగితే ఫైన్ వేయడము అటువంటివి జరుగుతున్నాయి. సంక్షేమ ఫలానికి విస్మరిస్తే ఎలా ఉంది సంక్షేమ పథకం? ఏమి ఎవరికి ఉపయోగం లేదు. ఆ సంక్షేమ పథకాలు అంటూ ఎవరికి ఉపయోగం లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, కౌలు రైతులకు మొన్న నష్టం వస్తే 30 కోట్లు ఆయన సొంత డబ్బులతో అందరికీ సాయం చేసినాడు. ఈయన సొంత డబ్బుతో కాదు, ప్రభుత్వం ద్వారా వచ్చే నిధులు ప్రజలు ఖర్చు పెట్టమంటే పెట్టడం లేదు. ఇక్కడ గతంలో చంద్రబాబు హయాంలో చూశారు, ఇప్పుడు జగన్ ప్రభుత్వం చూస్తున్నారు, ఈ రెండిట్లో ఏది బాగుందనుకో? అప్పటికిప్పటికి పోలిస్తే తెలుగుదేశం ప్రభుత్వమే కొద్దిగా మేలు. ఆయన ప్రభుత్వంలోనన్నా కొంచెం పిల్లలకి కరెక్ట్గా చదువు ఉండేది, డ్యూటీ చేసే వాళ్ళకి టీచర్లకు కానీ అట్లా డిపార్ట్మెంట్కి కానీ ఒక క్రమశిక్షణగా పనిచేసేవాళ్ళు. ఇప్పుడు అట్లా ఏం లేదు, ఎక్కడికో పనులు జరుగుతలేవు. ఇప్పుడు అభివృద్ధి అంటే ఇప్పుడు మామూలుగా మధ్యతరగతి కుటుంబాలకి కార్పొరేషన్లో కానీ, ఇప్పుడు ఎస్సీ కార్పొరేషన్లో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు సబ్సిడీ కింద 2-3 లక్షలు శాంక్షన్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఈయన ప్రభుత్వం వచ్చేతలక ఒక్క రూపాయలు లేదు, కార్పొరేషన్లో ఒక్క రూపాయలు లేదు. సామాన్య వ్యక్తులకి న్యాయం జరగాల, డెవలప్మెంట్ అనేది చూపించాలంటే ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటారు? పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుంది. ఇప్పుడు ఆయన జగన్ గట్ట ఛాన్స్ ఇచ్చినారో, పవన్ కళ్యాణ్ గారికి కూడా ఒక ఛాన్స్ ఇస్తే బాగుంటుంది.